నానా దిస్ ఇస్ మై 100th వీడియో అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది నేను అప్రే 100 వీడియోస్ చేసానా అని 100 వీడియోస్ అప్రే అయిపోయినా అనిపిస్తుంది కానీ ఇంకా 100 వీడియోస్ పైనే ఉన్నాయి చేయాల్సిని కదా ఎందుకంటే నేను చాలా అంటే ఇంపార్టెంట్ ఏంటి ఎగ్జామ్ వరకు ఒక కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ వరకు చేసాను నానా అన్ని కూడా అంటే ఎగ్జామ్ పర్పస్ లో మనం అటెంప్ చేయడానికి ఏమేం కావాలి మెయిన్ గా అన్న దాని మీద నేను ఫోకస్ చేసి అవే వీడియోస్ చేశాను ఇంకా మనం చక్కగా చెప్పుకోవాలనుకుంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి అలాగే అనోటేషన్స్ అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు చాలా మంది వాటి గురించి అడుగుతున్నారు అవి ఉన్నాయి అలాగే ఇంకా జీవనీలు గ్రామర్ చాలా ఉందమ్మా ఇవన్నీ కూడా కంటిన్యూగా నేను చేస్తూ ఉంటాను అయితే మీరు పద్యాల గురించి అంటే పోయమ్స్ గురించి అడుగుతున్నారు ఒకసారి మనం సారాంశం నేర్చుకున్నామంటే అందులో పోయమ్స్ ఇచ్చిన అంటే సందర్భ సహిత వ్యాఖ్యలు ఇచ్చిన మన క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చిన సారాంశం ఇచ్చిన అన్ని ఆ ఒక్క సారాంశం చదువుకొని హ్యాపీగా అటెంప్ చేయొచ్చమ్మా క్లియర్ గా తెలుస్తుంది మీకు అది ఎలాగో కూడా నేను తర్వాత వీడియోస్ లో నేను చెప్తాను అయితే మనకి ప్రాథమిక మధ్యమ వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే అన్ని చిన్న చిన్న లెసన్స్ ఉంటాయి గనక అసలు ఏ సమస్య ఉండదు కానీ ఈ రాష్ట్ర దగ్గర నుంచి మీకు చాలా పెద్ద పెద్ద లెసన్స్ పెద్ద పెద్ద సారాంశాలు ఉంటాయి కదా సో అదంతా చదవాలంటే కష్టమే దట్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎగ్జామ్ లో అటెంప్ట్ చేసి అటెంప్ట్ చేయాలి కదా అటెంప్ట్ చేసినప్పుడు ఇంత టైం లో మీరు అటెంప్ట్ చేయాలని నేను చెప్పాను కదా సో ఆ టైం లో మీరు అటెంప్ట్ చేయాలంటే మీరు ఎక్కువ మ్యాటర్ చదివేసి అది రాద్దామని వెళ్ళినా అది కుదరదు నాన్న మీకు ఎందుకంటే అదంతా రాస్తూ కూర్చుంటే అది ఒక్కటే అవుతుంది మీకు ఆ ఒక్కటే ఆ అటెంప్ట్ చేయడం అవుతుంది మిగిలినవి చేయలేరు సో మనం అన్ని అటెంప్ట్ చేయాలి కనుక అంత పెద్ద పెద్ద సారాంశాలు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి సింపుల్ గా చేస్తాను అది ఎవరికంటే రాష్ట్ర ప్రవేశిక విశారద వాళ్ళకి విశారద పూర్వార్ద వాళ్ళకి ఇంకా ఉత్తరార్ధ దాకా నేను వెళ్ళలేదు విశారద పూర్వార్ధ వాళ్ళకి చేస్తాను ఓకేనా ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద పెద్దది ఉన్నాయమ్మా లెసన్స్ వాటిని సింపుల్ గా ఒక 10 పాయింట్స్ లో మనకి ఇప్పుడు 10 మార్క్స్ లేకపోతే 15 మార్క్స్ కు ఇస్తాడు సో ఒక 10 పాయింట్స్ ని మనం ఒక పారాగ్రాఫ్ వైజ్ లో ఒక 3 పారాగ్రాఫ్స్ కింద 4 పారాగ్రాఫ్స్ కింద రాసుకుంటే మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఒక పేజ్ ఒక సైడ్ కి లేదంటే 2 సైడ్స్ గాని కదా సో అలా చేసి నేను మీకు పెడతాను ఇక నుంచి ఏం చేస్తానంటే నాన్న అలా షార్ట్ కట్ చేసి నోట్స్ లు ముందు మీకు పెట్టేస్తాను పిడిఎఫ్ లో మీకు నోట్స్ లు పెడతాను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేసుకొని నోట్స్ కాపీ చేసుకోండి నోట్స్ కాపీ చేసుకున్న తర్వాత ఆ నోట్స్ మీద నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది మీరు ఏం చదవాలనుకుంటున్నారో అదే మనం నేర్చుకుంటాం అప్పుడు ఇంకా ఈజీగా అవుతుంది మనకి టైం సేవ్ అవుతుంది చాలా హ్యాపీగా ఇన్ టైం లో అది మనం ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయగలుగుతాం కదా సో ఇది బెటర్ అనిపిస్తుంది నాకు అలా చూడండి ఇంకేమైనా డౌట్లు ఉంటే అడుగుతూ ఉండండి కామెంట్ సెక్షన్ లో అందరికీ హిందీ ఎవరు ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి నేను ఎవరికీ చెప్పకుండానే అసలు ఒక ఛానల్ వెతుక్కుంటూ నేను హిందీ చదువుకోవాలి అని వాళ్ళంతటి వాళ్ళు పాపం పిల్లలు వెతుక్కుంటూ చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉన్న వీడియోస్ని లెసన్స్ని చక్కగా ఫాలో అవుతున్నారు అది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను జనరల్గా చెప్పానమ్మా అంటే ఏదో చెప్పాలి ఒక ఛానల్ పెట్టాలి అని ఏదో అరేంజ్మెంట్స్ చేసుకోవడం ఇటువంటివి కూడా ఏం చేయలేదు నేను అసలు చాలా నార్మల్గా బుక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే అదే అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకోలేదు బట్ నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ చాలా ఆనందంగా ఉంది దాని గురించి నెక్స్ట్ అప్కమింగ్ లెసన్స్ ప్రవేశిక వాళ్ళకి నాన్న నేను ఎక్కువ చేయలేదమ్మా వీడియోస్ చాలా తక్కువ చేశాను అంటే కావాల్సిన లెసన్స్ వరకు చేశాను అయితే హాఫ్ పార్ట్ మాత్రమే అయ్యింది అది ఇంకా ఫుల్ పార్ట్ చాలా ఉంది అంటే ఇంకా గ్రామర్ ఉంది అలాగే మీకు ఏంటది కొన్ని పార్ట్స్ ఇందులో చాలా పార్ట్స్ ఉన్నాయి కొన్ని పద్యభాగం గద్యభాగం మాత్రమే కొంత కవర్ చేశాను మిగిలిందంతా కవర్ చేయలే అన్నీ చెప్తాను ప్రతిదీ ఎగ్జామ్ పర్పస్లో నేర్చుకుందాం మనం అంటే మొత్తం అంతా కాకుండా ఎగ్జామ్ పర్పస్లో మీరు ఏది అటెంప్ట్ చేయాలి హెడ్ వైజ్ ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అంటే ఎలా ఉంటుంది ఎగ్జామ్ మోడల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆ క్వశ్చన్ వైజ్ హెడ్ వైజ్ కూడా నేను చదివి మీకు చెప్తాను మనకి సిలబస్ అయ్యాక చెప్తాను అప్పుడు అర్థమవుతుంది ముందుగా చెప్పినా దాని గురించి మీకు అర్థం కాదమ్మా సో ఎవరు కొంతమంది పెడుతున్నారమ్మా కమెంట్ బట్ ఏ ఎగ్జామ్కి మీరు అడుగుతున్నారో నాకు అర్థం కాదా అంటే పోయమ్స్ అని అడుగుతున్నారు ఓకే పోయమ్స్ అన్నారు అది ఏ లెసన్ ఏ బాగా అంటే మీకు రాష్ట్ర భాష ప్రాథమికలో అడుగుతున్నారా మధ్యమాలో అడుగుతున్నారా అన్నది నాకు కొంచెం క్లారిటీగా అంటే మీరు ఏ ఎగ్జామ్కి అడుగుతున్నారు ఏ లెసన్కి అడుగుతున్నారు అన్నది కొంచెం క్లారిటీగా పెట్టండి ఇంకేమైనా డౌట్లుంటే నాకు మెసేజ్ చేయండి నేను దాన్ని బట్టి కామెంట్ రూపంలో నేను చూసి నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను వెంటనే ఇమీడియట్గా నేను రిప్లైస్ అయితే ఇస్తున్నాను ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా
ఇంకా ఏమైనా కావాలి అంటే ఎక్కువగా ఉందనుకోండి అది నేను వీడియో రూపంలో చేసి నేను మీకు ఇస్తాను ఓకేనమ్మా సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి నాకు తెలియజేయండి అలాగే అందరికీ ఈ ఛానల్ గురించి చెప్పండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళ లెసన్స్ ఫాలో అవ్వమని చెప్పండి వాళ్ళని అలాగే మీరు బాగా చదువుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ మనకి మళ్ళీ సెప్టెంబర్ లో ఉంటుంది ఇంకా మనకి పెద్దగా అంటే ఇప్పుడు ఎలాగో హాలిడేస్ మూమెంటే 1 టు 9th క్లాస్ అయితే స్కూల్స్ లేవు సో హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరు చదువుకోవచ్చు ఏదో ఒక సబ్జెక్ట్ అయినా మనకు కవర్ అవుతుంది కదా చక్కగా సో ఇంకెన్ని మంత్స్ ఉంది మనకి ఇది ఏప్రిల్ అంటే అయిపోతున్నట్టే ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసాం మనం సో మే ఉంది జూన్ జూలై ఆగస్ట్ 4 మంత్స్ ఉంది ఈ 4 మంత్స్లో చక్కగా టైం వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోండి ఉపయోగించుకోండి సమయాన్ని సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా బాగా చదువుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే మీకు ఎంత పెద్ద లెసన్ అయినా సరే మీరు టెన్షన్ పడద్దు నేను 10 పాయింట్స్ ఇంకా మనకి 15 మార్క్స్ అనుకో 15 పాయింట్స్ రాయాలి కదా సో అలా 15 పాయింట్స్లో నేను మీకు ఆ లెసన్ని చాలా చక్కగా ఈజీగా అర్థమయ్యేలాగా ఈజీ వర్డ్స్తో నేను నోట్స్ ఇస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా బాయ్ స్టూడెంట్స్ కొంతమందికి ప్లేలిస్ట్లు తెలియట్లేదనన్న లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని అంటున్నారు ఇలా మనకి లోగోకి వెళ్ళండి ముందు లోగో ప్రెస్ చేస్తే మనకి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి వీడియోస్లో నుంచి ప్లేలిస్ట్లో మీకు ఏ మీరు ప్రాథమిక అయితే ప్రాథమిక అది సెలెక్ట్ చేసుకోండి ఏదైతే అది ఇప్పుడు మనకి ప్రవేశిక రిలేటెడ్ లెసన్స్ అన్నీ వస్తున్నాయి చూడండి అలాగే అన్నీ వస్తాయి మనకి మీరు ప్రాథమిక అయితే ప్రాథమిక వస్తాయి రాష్ట్ర అయితే రాష్ట్ర వస్తాయమ్మా అలా సెలెక్ట్ చేసుకొని అందులో లెసన్స్ చెక్ చేసుకొని మీకు కావాల్సిన లెసన్ మీరు హ్యాపీగా వినొచ్చు నాన్న ఓకేనా